హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తాజా టీవీ ఛానల్. జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ కావడం జరిగింది. సో దానితోనే జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఐఐటి ఖర్గ్పూర్ నుంచి నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ జేఈ అడ్వాన్స్కు సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ మరియు డీటెయిల్స్ వీడియోలో చూద్దాం. అదేవిధంగా జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి డిఫరెన్స్ కూడా కంప్లీట్గా వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశారా, మీ ఛానల్కి వ్యూస్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా వస్తున్నారా, దానికి మెయిన్ రీజన్ థంబ్నెయిల్స్. థంబ్నెయిల్స్ అట్రాక్టివ్గా ఉన్నప్పుడే మన ఛానల్ త్వరగా గ్రో అప్ అవుతుంది. మరేం పర్వాలేదు, మీరు కూడా మీ వీడియోస్కి అందమైన థంబ్నెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. బెస్ట్ థంబ్నెయిల్స్ వీరు ఛానల్లో వచ్చేసి వీరు అందమైన థంబ్నెయిల్స్ వెరీ లో ప్రైస్లో మనకు అందిస్తున్నారు. సో ఒక థంబ్నెయిల్ వచ్చేసి కేవలం 20 రూపాయలు మాత్రమే, 3 థంబ్నెయిల్స్ వచ్చేసి కేవలం 50 రూపాయలు మాత్రమే. వారు వర్క్ ప్రమోషన్ కోసం లిమిటెడ్ పీరియడ్తో ఈ ఆఫర్ మనకు అందిస్తున్నారు. సో మీరు కూడా మీ ఛానల్లో వీడియోస్కి అందమైన థంబ్నెయిల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే వీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ లింక్ కనుక ఓపెన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో బెస్ట్ థంబ్నెయిల్స్ అని సెర్చ్ చేసి వారి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ కావడం జరిగింది. జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు వచ్చేసి 3IITs, NITs, NCITsలో అడ్మిషన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన టాప్ 2,50,000 మెంబర్స్కి వచ్చేసి జేఈ అడ్వాన్స్ అటెంప్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. సో జేఈ అడ్వాన్స్ వచ్చేసి జేఈ మెయిన్స్ కంటే బెటర్ అన్నట్లు. సో జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు వచ్చేసి ఐఐటీస్లో అడ్మిషన్ తీసుకుంటారు. అంతేకాకుండా వీరికి వచ్చేసి వరల్డ్ వైడ్గా కూడా ర్యాంకింగ్ మెన్షన్ చేస్తారు. సో వీరు వరల్డ్లో కూడా ఐఐటీస్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ రెండు ఎగ్జామ్స్ కూడా బీటెక్ కోర్స్ కంప్లీట్ చేసేందుకు కండక్ట్ చేస్తారు. సో జేఈ అడ్వాన్స్ వచ్చేసి జేఈ మెయిన్స్ కంటే బెటర్ అన్నట్లు. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి గేట్తో ఈక్వెలెంట్గా అంతే కాంపిటీషన్తో ఉంటుంది. సో వీరు వరల్డ్ వైడ్గా కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఐఐటీస్లో అడ్మిషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి మేజర్ డిఫరెన్స్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ వీడియోలో వచ్చేసి జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో జేఈ అడ్వాన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ వరకు కూడా షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. సో క్లియర్గా చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి సంస్థలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ అడ్వాన్స్ 2021కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిందని చెప్పి ఐఐటి ఖర్గ్పూర్ తెలియజేసింది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈ మెయిన్స్ 2021 రిజల్ట్స్ రిలీజ్ కాకపోవడంతో ఒకరోజు ఆలస్యంగా మనకి అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో జేఈ అడ్వాన్స్కి వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఈ నెల 19వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 20 వరకు కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. సో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు కూడా అడ్మిట్ కార్డులు వచ్చేసి మనం ఆన్లైన్లో ఉంటాయి, అప్పటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈ అడ్వాన్స్ పరీక్ష అక్టోబర్ 3వ తేదీన జరగనుండగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. వాస్తవానికి ఈ ఎగ్జామ్ జూలై 3 నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా జేఈ మెయిన్ పరీక్షలో ఆలస్యం కావడంతో అక్టోబర్ 3కు వాయిదా పడింది. అభ్యర్థులు వారి రెస్పాన్స్ షీట్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 10న ప్రాథమిక కీని రిలీజ్ చేస్తారు. ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్ 11వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ అక్టోబర్ 18న ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఈ కోర్సు కోసం అడ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్స్ వచ్చేసి అక్టోబర్ 15-16 తేదీల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 18 నిర్వహిస్తారు. అదేవిధంగా ఏఐటి ఫలితాలను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్. సో ఇదే విధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ను మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి, ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుంటారు. అదేవిధంగా ఈ పేపర్ క్లిప్స్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గురించి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ అందించండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి వారు కూడా తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.